చంద్రబాబు కపిల్ దేవ్ సీరియస్ కబుర్లు. ప్లాస్టిక్ నిషేధం నేపథ్యంలో గుంటూరు జిల్లా పెదనందిపాడులో జ్యూట్ సంచుల పంపిణీ. పాలకొల్లు మున్సిపల్ కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ నిమ్మల రామానాయుడు నిరసన. ఈ నెల 13న బాపట్లలో ఉచిత వైద్య శిబిరం. ప్రకాశం జిల్లా స్కూల్ గేమ్స్ తైకొండో పోటీల్లో చీరాల విద్యార్థులకు పథకాలు. పెదనందిపాడు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య పరీక్షలు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ సీరియస్గా కబుర్లు చెప్పుకోవడం అందరిలో ఆసక్తి కలిగిస్తోంది. చంద్రబాబు, కపిల్ దేవ్ ఇద్దరూ ఒకే విమానంలో హైదరాబాద్ వచ్చారు. ఇద్దరూ కాసేపు కబుర్లు చెప్పుకున్నారు. ప్రస్తుత రాజకీయాలతో పాటు అమరావతిలో జరుగుతున్న పరిణామాలపై చర్చ తీసినట్లు సమాచారం. గుంటూరు జిల్లా పెదనందిపాడులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉత్తర్వుల ప్రకారం ఈ నెల 14 నుండి ప్లాస్టిక్ వినియోగం నిర్మూలన ప్రచార కార్యక్రమం చేపట్టింది. ప్లాస్టిక్ నిర్మూలన పర్యావరణ కొరకు గత సంవత్సరం ప్రభుత్వం చెత్త నుండి సంపద అమలుకు ఒక్క పెదనందిపాడులోనే 8 లక్షలతో షెడ్లు నిర్మించారు. చిరు వ్యాపారులకు, కొనుగోలుదారులకు ప్లాస్టిక్ సంచులకు బదులు ప్రత్యామ్నాయం చూపాలని ప్రజలు కోరారు. పెదనందిపాడు గ్రామ పంచాయతీ తీర్మానం మేరకు మన గ్రామ పంచాయతీ నందు ప్లాస్టిక్ వాడకంపై నిషేధం కలదు. వారు హోటళ్లు, కూరగాయల మార్కెట్లు ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు కలిగి ఉన్నట్టు 100 రూపాయల అపరాధ రూపాయిని ప్లాస్టిక్ రహిత గ్రామముగా చేయడానికి. వాతావరణంలో ఒకసారిగా మార్పు వచ్చింది. వర్షాలు కురిశాయి. పాలకొల్లు పట్టణంలో చెత్త మురుగు సక్రమంగా తీగిపోవడంతో పేరుకుపోయిన చెత్తతో దోమలు పెరిగాయి. మున్సిపల్ యంత్రాంగం పట్టించుకోవడం లేదు. దీంతో ఎమ్మెల్యే డాక్టర్ నిమ్మల రామానాయుడు మున్సిపల్ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ అధికారులు ఎవరూ లేరు. అధికారులు వచ్చే వరకు అక్కడే ఉంటానని రాత్రి మున్సిపల్ కమిషనర్ గేట్ బయట నిద్రించారు. ఉదయం 11 గంటల నుండి మున్సిపల్ అధికారుల కోసం నిరీక్షిస్తూ మున్సిపల్ కమిషనర్ గేట్ బయట ఉన్న ఎమ్మెల్యే రాత్రికి అక్కడే పడుకున్నారు. డెంగ్యూ విషజ్వరాలు బారిన పడకుండా ప్రజల ప్రాణాలు కాపాడాలని కోరుతూ డెంగ్యూ డోమల మధ్యనే నిద్రించారు. ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోతుంటే ప్రభుత్వం స్పందించలేదని ప్రశ్నించారు. బాపట్ల ఏరియా ప్రభుత్వ వైద్యశాలలో ఆదివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు వైద్యశాల డాక్టర్ తెలిపారు. సీజనల్ వ్యాధుల నేపథ్యంలో పరిసర ప్రాంత ప్రజలు వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జీర్ణకోశ వ్యాధులతో వచ్చేటటువంటి రోగులు 3 గంటల ముందు ఎలాంటి ఆహారం తీసుకోకుండా హాజరు కావాలన్నారు. అపోలో హాస్పిటల్ డాక్టర్ కె సోమశేఖర్ గారు, ఎంటీడిఎం గాస్ట్రోఎంటరాలజీ, అపోలో హాస్పిటల్ హైదరాబాద్ వారు ఉదరకోశ సంబంధిత వ్యాధులు మరియు అవసరమైన పరీక్షలు, అవసరమైన వారికి ఎండోస్కోపీ పరీక్షలు కూడా ఉచితంగా మన గవర్నమెంట్ హాస్పిటల్ ఏరియా హాస్పిటల్ బాపట్లలో చేయదు. ఈ అవకాశాన్ని మీరందరూ ప్రజలు ఉపయోగించుకొని ఉదర కోసం ఉన్న వ్యాధులు ఉన్న వారికి ఇది సరైన వైద్యమని భావిస్తుంది. 9 గంటల నుంచి సాయంత్రం 6-7 వరకు కూడా ఈ అన్ని పరీక్షలు డాక్టర్లు అందరూ అందుబాటులో ఉండి ఈ క్యాంపుని విజయవంతం చేయదురని ఆశిస్తుంది. రోగులు ఏమేమి తీసుకురావచ్చు? ఎండోస్కోపీ అవసరమైన పరీక్షలు ఉన్నవారు మాత్రం మినిమం 3 గంటలు ఏమి తినకుండా ఉపవాసంతో రావాల్సిందిగా కోరుచున్నారు. ప్రకాశం జిల్లా 65వ స్కూల్ గేమ్స్ కందుకూరు ఆక్స్ఫర్డ్స్ అకాడమీ ఆధ్వర్యంలో స్కూల్ గేమ్స్ సెక్రటరీ బి వెంకటరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. పోటీల్లో తైకాండో విభాగంలో చీరాలకు చెందిన విద్యార్థులు వివిధ స్థాయిల్లో పథకాలు సాధించినట్లు తైకాండో కోచ్ సయ్యద్ సలాహుద్దీన్ తెలిపారు. పథకాలు సాధించిన విద్యార్థులను చీరాల డిఎస్పీ జయరాం సుబ్బారెడ్డి అభినందించారు. కార్యక్రమంలో శిక్షకులు సిహెచ్ వెంకట ప్రసాద్ ఉన్నారు. Oh!
గుంటూరు జిల్లా పెదనందిపాడు అశోక్ హై స్కూల్లో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో శంకర్ కంటి హాస్పిటల్ సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరం పర్యావరణ పరిరక్షణ కోసం ప్లాస్టిక్ నిర్మూలనలో భాగంగా ప్లాస్టిక్ ప్రత్యామ్నాయంగా జూట్ కవర్లను ఎస్ఐ దార్ల జయకుమార్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో పెదనందిపాడు సొసైటీ ప్రెసిడెంట్ కొమ్మినేని దుర్గాప్రసాద్ పాల్గొన్నారు. ప్రస్తుతం రోటరీ కార్యక్రమాల్లో అత్యంత ప్రధానమైనటువంటిది మన పెదనందిపాడులో ప్లాస్టిక్ నిషేధం. ఈ కార్యక్రమం గురించి ఈరోజు స్థానిక ఎస్ఐ గారు జయకుమార్ గారు మన పాఠశాలని విజిట్ చేశారు. విద్యార్థులకి ప్లాస్టిక్ నిషేధం మీద అవగాహన కలిగించారు. మరి ఈ ప్లాస్టిక్ నిషేధానికి ప్రత్యామ్నాయంగా ప్రజలు జూట్ బ్యాగులను ఉపయోగించేదానికి లేదా గుడ్డ బ్యాగులను ఉపయోగించేదానికి రోటరీ ముందడుగు వేస్తుంది. దీనిలో భాగంగా ఎస్ఐ గారు మరి 100 బ్యాగుల్ని తయారు చేయించేదానికి సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా మా రోటరీ తరఫున మా అసిస్టెంట్ గవర్నర్ పల్లా సాంబశివరావు గారు 1000 బ్యాగులు, అదేవిధంగా దుర్గాప్రసాద్ గారు కట్రపాడు వారు పిఎస్సిఎస్ ప్రెసిడెంట్ వారు 300 బ్యాగులు ఇస్తామని మరి ఈ బ్యాగులన్నీ కూడా తయారు చేస్తున్నాం. అదేవిధంగా దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ బ్యాగులు పంపిణీ చేసే దానికి ముందుకు రావాల్సిందిగా రోటరీ క్లబ్ పెద్దపాటు విజ్ఞప్తి చేస్తున్నాం. చంద్రబాబు, కపిల్ దేవ్ సీరియస్ కబుర్లు.